శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే కార్యకలాపాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయంగా కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ ఉన్నత స్థితి సాధించడానికి అధిక శ్రమ చేయవలసి వస్తుంది. గృహ సంబంధమైన సమస్యలు ఎడతెరిపి లేని మీ ఆలోచనల వలన మానసిక ఒత్తిడి వలన ఇబ్బందికరంగా మారుతుంది. గృహ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో స్థానచలనం కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలో వ్యాపార ప్రదేశంలో ధూపం వేయటం మంచిది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆర్థిక జాగ్రత్తలు బాగుంది. రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. స్వజనుల ఆరోగ్య విషయమై స్వల్ప జాగ్రత్తలు ఖర్చులు సూచిస్తున్నాయి. నూతన వ్యక్తులతో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీరు కొంత లాభపడతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కళా సాహిత్య క్రీడా రంగానికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పై అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో సఖ్యత కోసం ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. మీపై చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. విదేశీ సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా కొంత మేరకు ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు. అయినప్పటికీ కొత్త రుణాలకే ప్రయత్నిస్తారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా పలుమార్లు తప్పుకునే కొంతమంది వ్యక్తుల వలన మీకు నిరుత్సాహం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో పలు మార్పులు చేసి లాభపడతారు. సాధాకాలం పరిష్కారం కాని సమస్యలు కొంతమేర మీకు అనుకూలం అవుతాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి ప్రభుత్వం నుండి కొన్ని అవార్డులు లభిస్తాయి. పెట్టుబడులు మొదలైనవి అనుకూలిస్తాయి. సంతాన విద్యా విషయంలో మీకు కొంత ఆందోళన తప్పదు. నిత్యం సరస్వతి తిలకం ధరించడం శ్రేయోదాయకం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి సంబంధమైన వ్యవహారాల్లో ఒత్తిడి అధికమవటం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు వింటారు. గత అనుభవాల ద్వారా కొన్ని సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు. స్థిరాస్తుల మరమ్మతులు అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధికై మీరు ఎక్కువ శ్రమ చేయవలసిన పరిస్థితి వస్తుంది. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. ఆర్థికపరమైన సమస్యలు పెద్దల సహకారాల వల్ల సానుకూల పడతాయి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది. నిత్యం అష్టములిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అత్యంత కఠినమైన ప్రతిష్టాత్మకమైన వ్యవహారాలను మధ్యవర్తులకు అప్పగిస్తారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. బలవంతులైన వారు నిష్కారణంగా మీ మీద వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉంది. దూర ప్రాంత బంధువర్గం సహాయం అందుతుంది. ప్రత్యర్థి వర్గం మాట నెగ్గకపోవటం మీ పాలిట వరమవుతుంది. ఆకస్మిక ప్రాధాన్యత ఏర్పడుతుంది. అనుకోని ప్రయాణాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అదనపు బాధ్యతలు మీపై పడతాయి. ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ మార్కులు వస్తాయి. అనుకూలమైన కాలం. నిత్యం సరస్వతిలకం ధరించిన చెప్పదగిన సూచన. కోర్టు సంబంధిత భూమి సంబంధిత స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మంచి జరుగుతుంది. ఇదంతా హైటెక్ కాలం. అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వివాదాలు అన్యాక్రాంతమైన భూములు పొలాల మీద కౌళ్ళు గృహోపకరమైన పరికరాలు ఇవ్వవలసిన రుణాలు మొదలైన విషయాలన్నీ మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. కొన్నింటిని మీరే తెగదింపులు చేస్తారు. సంతాన విషయమై చింతించవలసిన అవసరం లేదని గ్రహించి ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరించకపోవటం ఎలర్జీ అజీర్తి వంటి స్వల్ప ఇబ్బందుల వల్ల అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన.
కార్యాలయంలో సంస్థలో ప్రతి విషయానికి విమర్శకుల వల్ల చాటలు చెప్పేవారి వల్ల పిటిషన్స్ పెట్టేవారి వల్ల ఆటంకాలు వాగ్వాదాలు సంభవిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు రాజకీయ వ్యవహారాల్లో శుభకార్యాల్లో మధ్యవర్తిత్వం వహించడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు ఆశిస్తారు. అందుకు విరుద్ధంగా వైఫల్యాలకు ఇతరుల చేతగానితనానికి వాళ్ల అసమర్థతకు మీరు పరోక్షంగా బాధ్యతలు బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుంది. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని పేరుని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదించే అవకాశం ఉంది. ఈ విషయం ఆలస్యంగానే మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావటం ఇబ్బందికరంగా మారుతుంది. నిత్యం అష్టమూలిక గుగ్గులంతో ధూపం వేయటం వలన కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు రాజకీయపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. మీ స్థానాన్ని ఆశించిన వారు భంగపడుట ఆశ్చర్యం కలిగించదు. ఎందరు ఏమి చేసినా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగానే మారుతుంది అని రుజువు అవుతుంది. స్థిరాస్తుల విషయాలు వృత్తి వ్యాపారాలు కొంత నిర్లక్ష్యానికి గురవుతాయి. ఆరోగ్య విషయమై కుటుంబ పురోభివృద్ధి మీద దృష్టి సారిస్తారు. రుణాలు బిల్స్ బకాయిలు మొదలగు వాటిని చెల్లింపు విషయంలో ఒత్తిడి వస్తుంది. మహాలక్ష్మి దేవికి ఆరావళి కుంకుమతో అర్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కుటుంబ విషయాలు పురోగతిలో ఉన్నాయి. అదనపు ఆదాయం లభించే మార్గాలు అనుకూలమవుతాయి. మీకు దక్కిన అధికార పత్రం ద్వారా పరోక్షంగా లాభపడతారు. అయితే ప్రత్యక్షంగా మీరు కార్యరంగంలో ప్రవేశించే వీలు కలగకపోవచ్చు. అన్ని విధాలుగా యోచన చేసి ప్రయోజనాలు పాల్ట్ తగ్గినా దుష్ప్రచారం లేని ధనాదాయాల వైపుకే మీరు మొగ్గు చూపుతారు. వాహన సంబంధిత విషయాల్లో ఆటంకము, అధిక ఖర్చులు, గృహ అవసరాలు ఖర్చులు మితిమీరవచ్చు. ఖర్చులను అదుపు చేసే మీ చర్యలు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేకపోవటం జరుగుతుంది. పొదుపుల గురించి ఆలోచనగానే ఉంటుంది. ప్రతిరోజు అష్టముఖ తైలంతో దీపారాధన చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన అంశాలు కొంతమేరకు ఆశాజనకంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అనుకూలమైన మార్పులు వస్తాయి. అనవసరమైనటువంటి పరిశీలన ఉండటం చేత ప్రశాంతత తగ్గుతుంది. మీకు న్యాయం చేయవలసిన వాడు సంపూర్ణంగా న్యాయం చేయరు. కోర్టు సంబంధిత భూ వివాదాలు, స్థిరాస్తులు సంబంధిత వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. కళా సాంస్కృతిక ఉద్యోగ రంగాల్లోని వారికి పోటీ ఎదురవుతుంది. విద్యార్థులకు నూతన కోర్సులకు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్త వహించండి. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి, మంచి జరుగుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83833. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రిజిస్ట్రేషన్స్, ఇన్సూరెన్సులు, లైసెన్సులు పునరుద్ధరణ, గ్రీన్ కార్డు వంటివి సజావుగా సాగిపోతాయి, చేతికి అందుతాయి. మొండికేసిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కాకుండానే స్వాధీనంలోకి రావడం జరుగుతుంది. స్త్రీలకు సంబంధించిన వివాదాల్లో మీ పేరుని లాగబడే అవకాశం ఉంది. మీకు లభించిన ఒక అవకాశం మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతిష్టకు పోకుండా చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటారు. మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ సమస్యను కదల్చివేస్తాయి. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. ఏది ఏమైనా వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. నిత్యం అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం సర్వదా క్షేమకరం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కృత్రిమంగా ప్రభుత్వ పరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో స్వల్ప మార్పుల వలన ఆరోగ్యం మీద కొంత ప్రభావం ఉంటుంది, జాగ్రత్త వహించండి. సొంత విషయమై అధిక ఖర్చు చేస్తారన్న విమర్శకు సంఘటనలే సమాధానాలు చెబుతాయి. చిట్స్, చిల్లర బాకీలకు సంబంధించిన ధనాన్ని అతి కష్టం మీదనే పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వపరమైన రాయితీలు, మినహాయింపులు, బిల్స్కు సంబంధించిన కన్సెషన్స్, చట్టము నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించి చిన్న ఆధారాన్ని పట్టుకుని సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి అధికమవుతుంది. అష్టముఖి రుద్రాక్ష ధరించండి, మంచి జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.
ओम शांति शांति शांति।